మళ్ళీ పాత బంధం చిగురించబోతుందా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్తో ఇప్పుడు ఇదే చర్చ అయితే మొదలైంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎందుకంటే ఆజాదీగా అమృత్ మహోత్సవ భాగంలో కార్యక్రమంలో భాగంగా కేంద్రం నుంచి ఒక పిలుపు అయితే వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి కాదు ఆల్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అధినేతలను కూడా పిలవడం జరిగింది దీంట్లో అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది ఎంతవరకు కీలకం అవుతుంది ఈ కలయిక నరేంద్ర మోడీ గారితో కలిసి రాజకీయ బంధాల గురించి సంబంధాల గురించి కూడా మాట్లాడతారా లేదనేదే కీలకమైన అంశం అయితే ఇక్కడ వాస్తవానికి ఈసారి ఎందుకంటే మనం భీమవరం వచ్చినప్పుడు కూడా ఆహ్వానించారు కాకపోతే అచ్చెన్నాయుడు గారిని పంపించారు పార్టీ తరఫున అయితే హెలీప్యాడ్ దగ్గర ఆయన ఆహ్వానించే వారి లిస్టులో ఆయన పేరు చేర్చకపోవడంతో ఆయన వెనుదిరిగారు అయితే ఈసారి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ వెళ్తున్నారు అయితే ఇందులో రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఒక సమావేశం జరగబోతోంది ఢిల్లీలో ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్ష జరగబోతోంది ఇందులో ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొనబోతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ గతంలో కలిసిన ఆ పాత బంధం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ గుర్తుకు తెస్తారా గుర్తు చేస్తారా మారుతున్న రాష్ట్ర రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఒక ఎత్తు వేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈసారి స్వయంగా ఆయన వెళ్తున్నారు అనేది ఎందుకంటే గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ రెండు వేల నాలుగు కానీ రెండు వేల పద్నాలుగు కానీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు అప్పుడు ఎన్నికల్లో వెళ్ళారు బీజేపీతో కలిసి వెళ్ళిన ఒక్క రెండు వేల నాలుగులో మినహా ప్రతిసారి కూడా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు సో ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఆయన బీజేపీతో కలవలేదు కాబట్టి ఇప్పుడు తర్వాత బీజేపీతో సంబంధాలు చెడిపోయినాయి కానీ ఆ తర్వాత నుంచి విషయం తెలుసుకొని భారతీయ జనతా పార్టీతో సఖ్యత్వం ఉండేందుకే ప్రయత్నం చేస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా మాట్లాడి ఒక ఈ అంశాన్ని లేదంటే పొత్తు అంశాన్ని ఒక కులుక్కి తీసుకొస్తారా ఏంటి అనేది ఇప్పుడు రేపు ఈ సమావేశం కీలకం కాబోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ భౌతవ్యాన్ని కూడా డిసైడ్ చేసే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో